మనతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారులు నిరంజన్ కూడా ఉన్నారు. అన్నా మీ దృష్టిలో అంటే మీకు బాగా మర్చిపోలేనటువంటి సంఘటన ఏదన్నా ఒకటి చెప్పేసి వదిలేదు? నేను మర్చిపోలేని సంఘటన నాలోనే ఉంది. ఈ పన్ను లాఠీ దెబ్బతోనే కొడితే ఇరగట్లేదు, వీడికి పోవట్లేదని రాయి తీసుకొని ఒక పోలీసు వాడు చేస్తే ఈ పన్ను ఇరిగి ఈ పన్ను లోపలికి ఇప్పటికి పుచ్చుపట్టింది. అంటే నా జీవితకాలం మొత్తం గుర్తుండేటట్టు ఉండేది ఇది. ఉద్యమకారుల్లో ఆ రోజు చేసిన దెబ్బలు తినో అన్నీ అన్నీ చెప్పుకున్నాక గుర్తురాదు నాకు. నేను రోజు ప్రతిబింబం చేసేది ఇది అయితే ఉంది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి కార్యాచరణ చేస్తుంది. ముఖ్యంగా తొలివేలు కూడా ఈరోజు ఒక మంచి ఆచరణలోకి తేబోతున్నది అనేది ఉద్యమకారులు, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి అన్నవాళ్ళు కోటసీని అన్న కావచ్చు, ప్రతి ఒక్కరూ వెంకటన్న కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆ రోజు కష్టపడి ఆ రోజు దెబ్బలు తింటుంటే వాళ్ళ వెనకలో మేము ఒక తెలియదు ఊహ తెలియని 2011 నుంచి నేను ఇదే ఓయిలో ఉన్నాను. ఆనాటి నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్కరిని ముఖాలు చూసుకుంటే ప్రతి ఒక్కరు అరే మేము చేసిన ఉద్యమం చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ప్రతిఫలాలు అందలేదు ఒక్కడికి. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఉద్యమంలో ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమించి కాకతీయలో కానీ ప్రతి యూనివర్సిటీ నుంచి పోరాడిన వ్యక్తుల్లో ఒక 10 కూడా స్థానం గుర్తింపు లేదు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని భజన చేస్తూ భజన పరులుగా చేసే ఒక దేశపతి శ్రీనివాస్ కావచ్చు, అదే బల్కసుమాన్ కావచ్చు, అదే గాధకిషోర్ వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళకు మాత్రమే ప్రతిఫలాలు అందినాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ యూనివర్సిటీలో అయిన ఉస్మానియా గడ్డ నుంచి పోరాడే ప్రతి వ్యక్తులకు చూశారు, కానీ వాళ్ళకు గుర్తింపు లేదు. కవులు, కళాకారులు ప్రతి ఒక్కరికి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు తేబోతుంది. దాంట్లో కార్యాచరణ విధంగానే ఈరోజు ఈ సోనియా గాంధీ 2 వచ్చి మా ఉద్యోగులను ఒక గొప్ప సన్మానించబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.